ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తుతి కలుగునుగాక. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం యెషయా గ్రంథము 51వ అధ్యాయము 11వ వచనము. యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనునకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. వారు సంతోష ఆనందము గలవారగుదురు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు విమోచించినటువంటి వారు ఈ లోకములో సంతోషముగా సంగీతములతోటే ఆయన పరిశుద్ధ జీవితములోనికి తిరిగి వస్తారు. చాలామంది జీవితాలు చావు బ్రతుకుల్లో నుంచి దేవుడు కాపాడినా, భయంకరమైన శ్రమలలో నుంచి దేవుడు కాపాడినా దేవుని దగ్గరికి రారు. కష్టంలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, బాధలో వేదనలో ఉన్నప్పుడు దేవుడా యేసయ్యా కాపాడు అని ప్రార్థించిన వారు వారిని బ్రతికించిన తర్వాత, బాగు చేసిన తర్వాత దేవుని దగ్గరికి, సియోను దగ్గరికి రారు వాళ్ళు సంగీత నాదముతో. ఈ లోకానుసారమైన సంగీతాలలో పడిపోతూ ఉంటారు అనేక మంది. ప్రియ దేవుని బిడ్డ, నీవు ఈరోజు చూస్తున్నటువంటి ఈ వాగ్దానమును నీ హృదయములో భద్రపరుచుకొని, దేవుడు నీ పక్షముగా చేసినటువంటి కార్యమును జ్ఞాపకము చేసుకొని సంగీత నాదముతో దేవుని పరిశుద్ధ మార్గములోనికి తిరుగుచూ ఉన్నావా, లేదంటే ఈ లోకానుసారంగా వెళ్ళిపోచూ ఉన్నావా? జాగ్రత్తగా నీ హృదయాన్ని నీవే పరీక్షించుకో. నిత్యము సంతోషము నీ కలగాలి అని అంటే, నీ తల మీద ఎప్పుడు సంతోషము, నీ ముఖంలో ఎప్పుడు నవ్వు, నీ మైండ్లో ఎప్పుడు ప్రశాంతత ఉండాలి అని అంటే, విమోచించిన దేవుణ్ణి మరిచిపోవద్దు, శ్రమల నుండి కాపాడిన దేవుని నీవు విడిచిపెట్టొద్దు, ఆయన వైపు చూస్తూ సంతోషముగా ఉండు. నీ దుఃఖాన్ని, నిట్టూర్పును, ఎన్ని నిట్టూర్పులు విడిచావో ఈ సమయంలో, ఎన్ని భయంకరమైన వేదనతో నీ జీవితం ఉన్నిందో వాటన్నిటి నుంచి నిన్ను విమోచించిన దేవుడు ఆయన. ఇప్పటికైనా ఆయనను వెంబడించు ప్రియ సహోదరి సహోదరులారా. నిన్ను నిత్యము ఆనందముగా సంతోషముగా ఉండాలి, ఉంచాలి అని కోరుకునేటువంటి దేవుడు ఆయన. ఈ లోకంలో ఉన్న మనుషులు, స్నేహితులు, బంధువులు, ఇదిగో నీకు బాగా కావలసినటువంటి వారు కూడా నీ సంతోషాన్ని చూసి తట్టుకోలేరు. నువ్వు ఎప్పుడు ఏడుస్తూ ఉండాలని వాళ్ళు కోరుకుంటారు, నువ్వెప్పుడు నాశనమైపోవాలని వారు కోరుకుంటారు, కానీ నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండాలని ఎవ్వరూ కూడా కోరుకోరు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి సమయాలలో దేవుడు నిన్ను కాపాడాడు, అటువంటి మంచి భయంకరమైనటువంటి పరిస్థితిలో నుండి దేవుడు నిన్ను విమోచించాడు. ఇప్పటికైనా సంగీత నాదముతో ఆయన పరిశుద్ధమైన మార్గంలోనికి నడువు, ఆయన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించు. నిత్యము నిన్ను ఆనందింపజేసి సంతోషింపజేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఏ కష్టంలో మళ్ళా నువ్వు తిరిగి పడిపోయి ఉన్నావో, ఇప్పటికైనా మనసును మార్చుకొని ప్రభు వైపు తిరుగు. దేవుడు నిన్ను ఆశీర్వదించి బలపరిచి గొప్పగా సంతోషముతో, సమాధానముతో, ఆనందముతో నింపుతాను అని వాగ్దానం చేస్తూ ఉన్నారు. దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాక్యాన్ని చూస్తున్నటువంటి బిడ్డల జీవితములలో అయ్యా ఇదిగోనైనా మీరు విమోచన కలిగించినందుకు మీకు వందనాలయ్యా. ఇంకా ఏదైనా శ్రమల్లో, వేదనలో ఉంటే ప్రభువా, అయ్యా మీరే సహాయము చేసి విమోచన కలిగించండి. అయ్యా సంతోషమును దయచేయండి, ఆనందమును దయచేయండి. అయ్యా దుఃఖమును పారద్రోలమని అడుగుచు ఉన్నాము తండ్రి. మీరే సహాయము చేసి ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డ మీద నజరేయుడైన యేసయ్య పరిశుద్ధమైన శ్రేష్టమైన నామములో ఈ దీవెనలన్నీ కుమ్మరించబడునుగాక. ఆమేన్.